ఈ రోజు వీడియోలో మన ఆలయాల విశిష్టతల గురించి తెలుసుకుందాం. సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాలు నాగలాపురం వేద నారాయణ స్వామి దేవస్థానం, కొల్హాపూర్ లక్ష్మీ దేవస్థానం, బెంగళూరు గవి గంగాధర్ దేవస్థానం, అరసవెల్లి సూర్యనారాయణ దేవస్థానం, మొగలీశ్వర్ కోదండరామ దేవాలయం కడప జిల్లా, సూర్యనారాయణ దేవాలయం జోగులాంబ అలంపూర్ గద్వాల్ జిల్లా. నిరంతరము జలము ప్రవహించే దేవాలయాలు మహానంది, జంబుకేశ్వర్, ఉగ్గరామలింగేశ్వర్, కర్ణాటక కమండల గణపతి, హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం, బెంగళూరు మల్లేశ్వర్, రాజరాజేశ్వరి బెల్లంపల్లి శివాలయం, సిద్ధగంగ అలంపురం. నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనమిచ్చే ఆలయాలు అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి, నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్, మంజునాథ్, శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్, సముద్రమే వెనక్కి వెళ్లే గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 40 ఏళ్లకొకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం, స్త్రీవలే నలసరి అయ్యే అస్సాం కామాఖ్య అమ్మవారు, కేరళ దుర్గామాత, బ్రహ్మ పేరుతో ఏకైక శివాలయాలు అలంపూర్లో నవబ్రహ్మేశ్వర ఆలయాలు. 9 రూపాల్లో శివలింగాలు ఉంటారు. రంగులు మారే ఆలయం ఉత్తరాయణం దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం. పౌర్ణమి తెల్లగా, అమావాస్య నల్లగా రంగు మారే తూర్పు గోదావరి పంచారామ సోమేశ్వరాలయం. పాప పుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్నగా మారేది కూడా ఇక్కడే. నిరంతరం పెరుగుతున్న విగ్రహాలు కాణిపాకం, యాగంటి బసవన్న, కాశీ తెలభండేశ్వర్, బెంగళూరు బసవేశ్వర్, బిక్కవోల్ లక్ష్మీ గణపతి. స్వయంభూగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాథ్, 6 నెలలకొకసారి తెరిచే బద్రీనాథ్, కేదార్నాథ్. 6 నెలల తర్వాత దీపం వెలుగుతూనే ఉంటుంది. గుహ్య కాళీ మందిరం సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు అసాంబా దేవాలయం, హసాన్ కర్ణాటక. సంవత్సరం తర్వాత పెట్టిన అన్నప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి. 12 ఏళ్లకొకసారి పిడుగుపడి తిరిగి అతుక్కునే బిజిలీ మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్. స్వయంగా ప్రసాదం తినే కేరళ శ్రీకృష్ణ దేవాలయం, బృందావనం రాధాకృష్ణ శయన మందిరం, ఒంటి స్తంభంతో యుగాంతాన్ని గుర్తుగా ఉండే పూణే కేదారేశ్వర్. ఇక్కడ వేసే వేడిలో కూడా నీరు చల్లగా ఊరుతుంది. రూపాలు మారే ఉత్తరాఖండ్ రోజులో 3 రూపాలు మారే ధారీదేవి, నీటితో దీపం వెలించే ఘడియఘాట్ మాతాజీ మందిర్ మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారి కనపడి ఇక నుండి దీపంతో నీటిని వెలిగించమని చెప్పింది. ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉంది. మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు హేమాచల నరసింహస్వామి, శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరి దేవి, మనిషి వలె గుటకలు వేస్తూ పానకం తాగే పానకాల నరసింహస్వామి, అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునా నేత్రి, ఛాయా విశేషం ఛాయా సోమేశ్వరం స్తంభం నీడ ఉంటుంది. హంపి విరూపాక్షేశ్వర్ గోపురం నీడ రివర్స్లో ఒకే చోట పడుతుంది. బృహదీశ్వరాలయం నీటిలో తేలే విష్ణువు, 1000 టన్నుల బరువు ఉంటుంది. నేపాల్ పూరి పక్షులు ఎరగని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే పూరి ప్రసాదం. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.